హలో అండ్ వెల్కమ్. సింబా ది ఫారెస్ట్ మ్యాన్ 9th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. బ్యూటిఫుల్ టీమ్ నాతో ఉంది, మాట్లాడేద్దాం. హలో అండి, హాయ్. సో చాలా హ్యాపీ మీ అందరినీ. బాగున్నాను, మీరు? ఐ యామ్ గుడ్, థాంక్యూ. చాలా అందంగా కూడా ఉన్నారు. మళ్ళీ థాంక్యూ. నాకంటే బాగున్నారు. ఏంటి ఏంటి, ఇది ఎవరు నంబర్ అండి? ఇది నమ్ముతున్నాను. మీరు దున్నేస్తారు, దున్నేస్తున్నారు. ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీలో, ఆ రోజు నుంచి ఇప్పుడు, ఇంకా కూడా. టాపిక్ డైవర్ట్ చేయదు. మీరు ఏం చేస్తున్నారు, వాట్స్ ద సీక్రెట్, టెల్ మీ. ఏం లేదు, ముందు కొంచెం లా ఉన్నాను, ఇప్పుడు తగ్గాను అంతే. దానికి దీనికి సంబంధం లేదు, ఎలా ఉన్నా అందంగా ఉంటారు. కానీ సో దే సమ్ గ్లో చెప్పనా, 9th సింబా రిలీజ్ అవుతుంది. వెళ్ళి చూసాడు. అయితే మీ అందరి గ్లో కూడా అదే అనమాట, 9th సినిమా రిలీజ్ అవుతుంది. సరే, ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాను. సో సింబా ది ఫస్ట్ మ్యాన్ అని కానీ, అసలు టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. అంటే టీజర్ ట్రైలర్స్ ఇవన్నీ చూసిన తర్వాత, సో ఏంటి టైటిల్, ఏంటో హాలీవుడ్ టైటిల్ అనిపిస్తుంది. మీరు అక్కడ వర్క్ చేశారు, అక్కడ నేర్చుకున్నారు, ఇదంతా మాకు అర్థమైంది. ఆ ఇన్ఫ్లుయెన్సా, లేకపోతే ఏంటి టైటిల్, ఏంటి? ఒక పవర్ఫుల్ టైటిల్ కావాలండి. యాజ్ మీ ఆల్రెడీ అందరికి తెలిసినట్టు, ఇది ప్రకృతి, చెట్ల గురించి, అడవి గురించి, ప్రకృతికి సంబంధించింది. ప్రకృతిని కాపాడే వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్, జంగల్ని కాపాడే రాజు సింహం అండి. సింహాన్ని ఏంటంటే ఈస్ట్ ఆఫ్రికన్ లాంగ్వేజ్ స్వాహిలీలో సింహ అంటారు. ఇంకో దానికి ఇంకో మీనింగ్ ఏంటంటే శక్తిగా ఉంటుందండి. సో అది తీసుకుని ఆల్రెడీ పేరు మనందరికీ చిన్నప్పటి నుంచి తెలిసిందే, సింబా అనేది. సో లయన్ కింగ్ చిన్న కొడుగా, వి ఆల్ ట్రావెల్, వి గ్రో విత్ హిమ్, అదే అనుకుని పెట్టిన టైటిల్ అండి అది. సో అందుకే అడిగా, నాకు ఆ నేమ్ చిన్నప్పటి నుంచి చూసి చూసి అలవాటు అయ్యి. అండ్ ప్రతి ఊర్లో వీఆర్ ఆల్, మీ అందరం సింబాసే అండి. ప్రతి ఊర్లో సింబా ఉన్నారు. ప్రతి ఊరు అలా ప్రవర్తించాలి, పని చేయాలని మా ఉద్దేశం అండి, అంతే. చెప్పొచ్చు కదా, నా పెట్ నేమ్ అది లాగేసుకున్నాను. నిజంగానే మీ పెట్ నేమా? అవునా, మా బీగల్ గడి పేరు సింబా. చాలా మంది ఇళ్లలో నిజంగానే ఆయన అన్నట్టు సింబాని పెట్టుకుంటున్నారండి. అది చూసినప్పటి నుంచి సినిమా నుంచి లెజెండరీ నేమ్ కదండి, లెజెండరీ నేమ్, లెజెండరీ నేమ్. ఎస్ ఎస్. సో అనసూయ గారు, మీరు చెప్పినట్లుగానే, అంటే మీది ఏ సినిమా వచ్చినా అది ఓటీటీలో కానీ ఎక్కడ వచ్చినా ఫస్ట్ పెట్టేయడమే, పెట్టి చూసేయడమే సినిమాని ఖచ్చితంగా. ఎందుకంటే ఖచ్చితంగా తను ఉందంటే బెస్ట్ ఉంటుంది, ఈ సినిమా బాగుంటుంది అనే నమ్మకం మాకు. ఏదో ఉంటుంది, ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది ఉంటుంది. ఆ సినిమా వెయిటేజ్ ఎంతున్నా తను క్యారీ చేస్తుంది, తను ఆ సినిమాని నిలబెట్టేస్తుంది అనే నమ్మకం. కాబట్టి ఎక్కడో ఏ ప్లాట్ఫామ్లో వచ్చినా వెంటనే ఆన్ చేయడం చూశాడు. సో అలాగే మంచి కథలు ఎంచుకుంటూ వస్తున్నారు. ఈ సింబాలో ఏంటి టీచర్గా కనబడుతున్నారు, డ్యూయల్ రోలా, లేకపోతే ఏంటి? మళ్ళీ ఫైట్స్ ఉంది, యాక్షన్ ఉంది. 9 August 2024 నుంచి అంతే కాదు, ట్రైలర్ చూసిన తర్వాత నేను ఎవరిని చంపను, ఐ కాంట్ కిల్, అది ఇది అన్నారు. చూస్తే నెక్స్ట్ షాట్లోనే చావు కొడుతున్నారు ఒక్కొక్కరిని కదా. మీరు ఆ సినిమాలో డాక్టర్ కి చెప్పినట్టు చెప్తున్నారు అండి, ఆయన డాక్టర్ నాకు కూడా తెలియట్లేదు నేను ఎందుకు అలా చేశాను. మీకు ఇప్పుడు గజనీ క్యారెక్టర్ ఏమైనా ఇచ్చారండి ఇక్కడికి వచ్చిన తర్వాత? ప్రమోషన్స్ లో ఏమైనా గజనీ క్యారెక్టర్ ఇచ్చారా మీకు? సో ఐఎమ్ రిలీజ్ కి వచ్చింది, ఇంకా క్యారెక్టర్ లోనే ఉన్నారంటి మీరు? అదే, నేను ఫర్ ఎవర్ అందరికి అక్షితానే. సింబా టాపిక్ వస్తే అక్షితానే ఎప్పటికైనా నేను. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ట్రైలర్ కానివ్వండి, లేదా ఇప్పుడు వరకు రిలీజ్ అయిన రిలీజ్ ట్రైలర్ ఇవన్నీ చాలా క్యూరియాసిటీ అండ్ ఇంట్రీగింగ్ గా అనిపించింది. అండ్ ఇదే మా పర్పస్ కూడా, అలాగే ఉండాలి. ఇట్స్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అండ్ వీఆర్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ థ్రిల్లర్స్. మనందరికీ సినిమాలు అందులో జానర్స్, థ్రిల్లర్ అనే జానర్ అందరికీ చాలా ఇష్టం. సో ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలో టచ్ చేయని జానర్ ఇది. సో వీఆర్ సో హ్యాపీ దట్ వీఆర్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సింబా ద్వారా వస్తున్నందుకు. ఏది కాకపోయినా ఇది కొత్త జానర్ కాబట్టి అందరూ ప్రేక్షకుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం దట్ యూ షుడ్ ఎన్కరేజ్ దిస్ ఫిల్మ్, ప్లీజ్ కమ్ అండ్ వాచ్. ఎన్కరేజ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ఎన్కరేజ్ చేసుకోండి. గివ్ యువర్ సెల్ఫ్ అ బ్రేక్ ఫ్రమ్ ద రొటీన్ అండ్ వచ్చి 9th August నుంచి థియేటర్స్లో సింబాని చూడాలి. మీకు ఏదైతే డౌట్ వచ్చిందో, ఒక క్షణం నేను ఏం చేయలేదు అంటున్నాను, మళ్ళీ తర్వాత వచ్చి ఫసక్ చేశాను ఎందుకు అనేది తెలియాలంటే థియేటర్స్కి వచ్చి చూడండి. నా క్యారెక్టరే కాదు, ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. శ్రీనాథ్ కానివ్వండి, అనీష్ గారు, జగపతి బాబు గారు, మా ముగ్గురు క్యారెక్టర్స్ని కనెక్ట్ చేసే జగపతి బాబు గారు, గౌతమి గారు, కస్తూరి గారు, వశిష్ఠ సింహ గారు, దివి, బ్యూటిఫుల్ కాస్టింగ్ అసలు. అండ్ వీ హ్యావ్ కబీర్ సింగ్, అండ్ దర్ లాట్ ఆఫ్ అదర్ థియేటర్ యాక్టర్స్, వెరీ సీరియస్, మంచి మంచి పర్ఫార్మర్స్ ఉన్నారు ఈ సినిమాలో. సో అందరూ
అందరికీ ఈ సినిమాలో ఎందుకు ఉన్నారా, కరెక్ట్గా ఉన్నారు, కరెక్ట్ కా బాగా చేశారు అని అని అనిపించేలా ఉంటుందని మాత్రం వీ విల్ ప్రామిస్. ఓకే, సో అంతే. మీరు అన్నట్లు మీది ఏంటి, అది టూ షేడ్స్ ఉన్నాయా, ఏముంది, లేకపోతే ఒకటే ఉందని థియేటర్లోనే చూడమంటారు అంతే? చెప్పను సిస్టర్, కాదు మల్టిపుల్ షేడ్స్, మస్తు షేడ్స్ ఉన్నాయి, మస్తు షేడ్స్ ఉన్నాయిరా లేడీ కమల్ హాసన్. నిజంగానే కరెక్ట్ అండి, మన తెలుగులో డెఫినెట్ గా తనకి అది డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి. నేను అనసూయ భరద్వాజ్ గా పేరు నన్ను గుర్తుపెట్టుకున్నందుకే నీకు జై జన్మ కమల్ హాసన్. ఓకే, సో ఫస్ట్ అంటే మీ మీ రోల్స్ అన్ని మాకు బాగా అలవాటు, ఏ పాత్రలో ఉన్నా. అలాగే ఇప్పుడు సడన్ గా ఈ లుక్ లో ఈ మేకవర్ లో చూసి మళ్ళీ ఓ అని మళ్ళీ మీ వాయిస్ విన్నాక ఇంత బేస్ ఇంత స్ట్రాంగ్. ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ మాకు చాలా ఫార్మల్స్ లో నీట్ గా కనబడుతున్నారు, అసలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ టు మీ, అంటే నేను తెలుగులో మొదటిసారి పోలీస్ రోల్ కాప్ రోల్ చేస్తున్నా, ఐపీఎస్ అనురాగ్ అని, వెరీ అంటే ఆన్ టు హిస్ జాబ్ అనేటువంటి వెరీ ఫోకస్డ్ కాప్, అంటే ఏదో ఇన్హిబిషన్స్తో పనిచేయడం అలాంటి కాకుండా వెరీ సీరియస్ ఫర్ హిస్ వర్క్, అండ్ ద పర్సన్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ సీరియస్ ఓన్లీ. అండ్ ఈ ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఈ సినిమాలో, ప్రతి క్యారెక్టర్ని డాట్స్లో ఉంటే డాట్స్ని కనెక్ట్ చేసేటువంటి క్యారెక్టర్ అనురాగ్. సో క్యారెక్టర్ కానీ, క్యారెక్టర్ మ్యానరిజమ్స్ కానీ, ప్రతిదీ నాకు చాలా చాలా ఐ ఫెల్ డిఫరెంట్, ఇట్స్ యునీక్ అండ్ సంథింగ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫర్ మీ. సో ఐ ఎంజాయ్డ్, థరోలీ ఎంజాయ్డ్. అండ్ ఇంత మంచి టీం ఉన్నప్పుడు ప్రతిరోజు పండగే సెట్లో, అంటే వి ఆల్ నో ఇట్స్ ద వెల్. అండ్ అనసూయ గారితో ఇది సెకండ్ ఫిల్మ్, అండ్ దివితో అఫ్ కోర్స్ సెకండ్ ఫిల్మ్, అండ్ మురళి ఐ ఆర్ లైక్ వి బాండ్ ఫర్ లైక్ లైఫ్ అనేలాగా. అండ్ ఇదొక ఎత్తు అదొక ఎత్తు, అది కూడా థ్రిల్లరే, ఆ ప్రమోషన్స్ టైంలో తెలుస్తుంది మీకు. అండ్ గౌతమి గారు అంటే నాకు చాలా ఇష్టం, జేబీ గారు, లైక్ దర్ ఆల్ సచ్ ఫినామినల్ యాక్టర్స్. అండ్ మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు మనకి పోటీ ఉంటుంది సెట్లో, నువ్వు ఇలా చేస్తావు నేను ఇలా చేస్తా, ఒక ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాంపిటీటివ్ గా పర్ఫార్మెన్స్ ఉంటుంది, అంటే ఎంత ఎదురుగా ఉన్న ఆర్టిస్ట్ ఎంత బాగా చేస్తే మనకి ఇంకా ఆ ఒక డ్రైవ్ వస్తుంది, అది మోటివేషన్. యాక్చువల్లీ I mean, I don't know, some reason, the expression what I'm trying to get at. That's why you're trying to get at the end of the day. You're trying to get at the end of the day. That's why it's a competition. Are you going to get at the end of the day? Are you going to get at the end of the day? I'm going to get at the end of the day. I'm going to get at the end of the day. I'm going to get at the end of the day. He's an investigative officer. Yeah. So, atla. అందుకే మీ చుట్టూ తిరుగుతారు. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ టు ఇన్వెస్టిగేట్ దోస్, ఎస్పెషల్లీ దట్ యాక్షన్ పార్ట్ అండ్ క్రైమ్ పార్ట్. చాలా ఛాలెంజింగ్ మీకు కూడా, బికాజ్ మీరు అన్నట్టు ఇవిడ ఏంటి పాపం, ఒక సాధారణ టీచర్ చూస్తేమో ఆ క్లూస్ అన్ని ఇలా ఉన్నాయి, ఎలా మాకు ఎక్కడండి సాధారణ టీచర్ గా కనిపించింది, అలాగేదో కనిపించి మొక్క చూపించి సాధారణ టీచర్ గా కనిపించారు, కానీ అక్కడ కొడుతుంటే ఒక్కొక్క షాట్ బాడీ రివర్స్ లో లేస్తున్నాయి, ఒక పక్క మొక్కలు ఇంకో పక్క ముక్కలు ముక్కలుగా. మాకు బాలయ్యబాబు ఫైట్స్ గుర్తొచ్చాయండి, బాలయ్యబాబు గారి ఫైట్స్ పడితే షాట్ లేచి రావడం. నేను మా ఆయన మా పాపతో స్కూల్ కి వెళ్ళి సింపుల్ లైఫ్, నేను ఐ డోంట్ నో వాట్ యు టాకింగ్ అబౌట్. ట్రైలర్ ఉంది లేండి చూస్తాం, ఇంకా నైన్త్ కదా, రెండు రోజులు ఉంది, అంతే కదా, అంతే కదా. సార్ మీరు కూడా ఇంకా మొన్న లవ్లీది మీది చాలా పెద్ద హిట్ కన్నడలో, అక్కడ మెయిన్ లీడ్స్ అండ్ ఇక్కడ కూడా మంచి పాత్రలు చేస్తూ క్యారెక్టరైజేషన్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు మమ్మల్ని. సో అంటే అక్కడ లీడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా లీడ్ చేయాలి అనే ఇది ఏమైనా ఉందా, లేకపోతే పర్టికులర్లీ ఆల్రెడీ చేస్తున్నా? యా, ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన లిస్ట్, వావ్, అదే ఇందాక నెక్స్ట్ ఇంతకు ముందు నెక్స్ట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మూవీస్ లీడ్ గానే చేస్తున్నా. అంటే నాకు ఇది లీడ్ హీరో విలన్ అది కాదండి, నాకు ఆ కంటెంట్ కంటెంట్ తో పాటు ఇంటెంట్, అందులో నా క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, ఎంత ఫ్రెష్ గా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ఫస్ట్ టైం ఐ గెస్ మీరు కాప్ రోల్ లో కనిపించారు. yes, first time. అంటే కన్నడలో ఒకటి చేశాను చాలా వెనుక, సో దాని తర్వాత దిస్ ఇస్ మై సెకండ్, అంటే తెలుగులో ఫస్ట్ టైం కాప్ రోల్ ప్లే చేయడం. సో క్యారెక్టర్లు ఎంత పెక్యులర్గా ఉంటే అంత మనల్ని డ్రైవ్ చేస్తుంది. యు వాంట్ టు యూనో ఎక్స్ప్లోర్ సంథింగ్ న్యూ, ఆర్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ వాట్ యువ్ లెర్న్డ్, రెండిట్లో ఒకటి జరగాలి ఒక క్యారెక్టర్ అన్నప్పుడు. సో ఆ క్యారెక్టర్ ఒక మంచి ప్లాట్ఫామ్, అంటే ప్లాట్ఫామ్ అంటే ఒక కథ మంచి ప్లాటర్లా వచ్చినప్పుడు, సో ఐ
జనరలీ ఐ పిక్ అండ్ చూస్ అనేది మనం అనుకుంటాం, మనల్ని కొంతమంది రాసి క్యారెక్టర్ పిక్ చేస్తారు కదా వీళ్ళ కోసమే ఈ క్యారెక్టర్. ఐ ఫైండ్ యునో మైసెల్ఫ్ లక్కీ ఇన్ దాట్ ఆస్పెక్ట్, ఎందుకంటే నాకు ఇప్పుడు తెలుగులో చెప్పాలంటే నారప్ప నుండి స్టార్ట్ అయితే చేసిన ప్రతి రోజు ఒక్కొక్క వెరైటీ రోల్ డిఫరెంట్ రోల్ చేస్తున్నాయి. సో ఫర్ ఎన్ యాక్టర్ దట్స్ ఎ బ్లెస్సింగ్ టు బి ఏబుల్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్, డిస్కవర్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్, లివ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ కదా. ఇట్స్ బట్ యు ఆర్ లివింగ్ లైక్ అ కాప్ ఫర్ సింపా అట్లా. ఒక యాక్టర్కే ఆ బ్లెస్సింగ్ అనుకుంటా డిఫరెంట్ డిఫరెంట్ ఇది దీంట్లో ప్రొఫెషన్స్ లోను వాళ్ళ లైఫ్స్ లోను కనిపించడం. నాట్ ఎవ్రీబడి విల్ గెట్ దట్. యా యా డెఫినెట్లీ వెరీ ఫ్యూ. అనుజయ్ గారు అంటే ఇప్పుడు మనకి 10 క్యారెక్టర్ ఈజీగా చెప్పొచ్చు మనం. సో దట్ ఈస్ ద బ్లెస్సింగ్ అండ్ టు పోర్ట్రే సమ్ సచ్ రోల్స్ ఇస్ ఆల్వేస్ అ స్వీట్ ఛాలెంజ్, స్వీట్ పెయిన్. అంటే ఆ పర్సన్ కూడా అది క్యారీ చేయగలగాలి కదండి. అంటే ఇప్పుడు వన్స్ ఒక పాత్రకు వచ్చినా అక్కడ మనం కనిపించకపోతే నెక్స్ట్ అలాంటివి మన కోసం కూడా రాదు. డెఫినెట్లీ దే షుడ్ ఆల్సో బిలీవ్ దిస్ ఇస్ హిస్ ఫస్ట్ కాప్ రోల్ అంటున్నాను. ఆయన కాప్ అంటే అదేంటో మరి, ఐ థింక్ ఆయన వాయిస్ వల్ల ఆయన కన్విక్షన్ ఉంటుందేమో. ఇప్పుడు అగ్ని అన్నట్టుంది ఎందుకంటే వశిష్ఠ గారిని మోస్ట్లీ పంచల్లోనూ అట్లా ఇట్లా కొంచెం రా షేడ్స్ ఎప్పుడు చూస్తున్నాం కానీ ఇంత ఫార్మల్ గా ఒక ఫార్మల్ డ్రెస్ వేసుకొని వచ్చి ఇట్లా చూడడం ఇదే ఫస్ట్ టైం. డైరెక్టర్ ఒక రైటర్ ఒక ఏదో కాన్సెప్షన్ రాసుకుంటారు కదా, దాన్ని ఎన్విజన్ చేసే డైరెక్టర్ హ్యాస్ టు ఫీడ్ అస్ అంటే ఇది ఇలా ఉంటుంది నాకు ఇది కావాలి అంత చక్కగా చెప్పినప్పుడు కన్విక్షన్ తో చెప్పినప్పుడు మనకి ఎక్కేస్తుంది ఈజీగా. అండ్ యా ఆల్ ది డ్యూ క్రెడిట్స్ టు ది డైరెక్టర్ అండ్ మన సంపత్ గారు. ఒక బ్యూటిఫుల్ గా ఒక రొమాంటిక్ సాంగ్ ఇచ్చారు గొడవలు పడవు కాబట్టి కొంచెం దూరంగా ఊపిరి ఆపేసుకుని ఇప్పుడు అమ్మయ్య అందుకే దివి ఎంచుకున్నారు అండి. ఏంటి ఏంటి బ్రీత్ తీసుకుని అమ్మయ్య దివి వచ్చింది. షీఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద హోల్ స్టోరీ అండి. తనకు శ్రీనాథ్ గర్ల్ ఫ్రెండ్ గా చేసింది. శ్రీనాథ్ లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, తను ఎలా సపోర్ట్ చేస్తుంది అనే దాంట్లోనే వచ్చిన ట్రాక్ అనేది. సో అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరు కన్వర్సేషన్స్ కానీ అదని చాలా ఫనీగా ఉంటాయండి. సంపత్ గారు డిడ్ వండర్ఫుల్ జాబ్ ఉంది అన్నాడు. అది వీళ్ళ కన్వర్సేషన్ కామెడీ ఉంటుంది. అదేంటి పెళ్ళే వద్దు వద్దు అని చెప్పి లాస్ట్ మళ్ళీ నేనే పడిపోయానని వెనక్కి తిరుగుంటూ సాంగ్ పాడారు కదండి. అదే అది అలా ఉంటుంది. అంతే పాట వరకు మేము ఇద్దరం లవ్ చేసుకునే వరకు పెళ్ళి నాకు వద్దు. ఇది ఒక ట్విస్ట్. ఇప్పటి వరకు ప్రశాంతంగా సాగుతున్న కథలో ఏదో ఏమీ లేదనుకున్నా, ఇక్కడ మాత్రమే ఇక్కడ మాత్రం ఉంది. ఓకే సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. సాంగ్ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా రాశారు లిరిక్స్. యా లిరిక్స్ యాక్చువల్లీ రాసినప్పుడు ఆయన ఏమి తిన్నారో తెలియదు కానీ ప్రాపర్ హైదరాబాదీ సాంగ్ అనమాట అది. ఎస్ ఒక న్యాచురల్స్ ఐస్ క్రీమ్ దగ్గర నుంచి, ఇరానీ చాయ్ దగ్గర నుంచి, మిర్చి బజ్జీల దగ్గర నుంచి, రేడియో మిర్చి ఉంటుంది, ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్ చేసి మరీ రాశారు ఆ పాట. సో ఆ పాట కాదు, ఒకసారి ఆ పాట పాడొచ్చు కదా మా కోసం. మస్తున్న ప్రేమకి మా ముచ్చట్లంటే నచ్చవురో నాకు, ఒక పోరుని కోసం పాగల్లవడం గిట్టదురో నాకు, సినిమాల్లో నా లవ్ సీన్ వస్తే ఇరిటేట్ అవుతుంటా, కలలోనైనా ప్రేమ జంటలు విడదీసేస్తుంటా. మస్తు నచ్చావు రో పొల్లగాడా, ఉండలేకపోతున్నా నేను యాడా, ఎవరిని చూస్తున్నా గానీ పొల్లగాడా, నువ్వే గుర్తొస్తున్నావే గుండె కాడా. కృష్ణ సౌరభ్ నేను ఎప్పుడు ఆయన చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రైమ్ థ్రిల్లర్ కి ఈయన మ్యూజిక్ ఇచ్చాడా. స్కూల్ అబ్బాయిలా ఉంటాడు, మాట్లాడుతుంటే మాటలు రావు. అండ్ చాలా ఇంపార్టెన్స్ ద సోల్ బీజిఎం ఆర్ ఆర్ఆర్ ఫర్ సింబా పర్టికులర్లీ, బికాజ్ థ్రిల్లర్స్ కి అలా సీరియస్గా వెళ్తున్న దానికి దిస్ హ్యాస్ టు లైఫ్ పెట్టారు కదా. ముల్లి సార్
యా పుట్ ఇన్ హిస్ హార్ట్ బేసికలీ హీ కమ్స్ ఫ్రమ్ లండన్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండి. తను అక్కడ చేసి అది సరిపోదు అన్నట్టు వచ్చి రహమంగా ఇంటర్న్ చేశారు. ఇంటర్న్ చేసేసి అలా వచ్చినది. మాది యాక్చువల్ డెబ్యూ మూవీ కావాలి. ఆ మధ్యలో ఈ పిండం వచ్చింది. ఇన్స్ట్రుమెంటేషన్ 20 డేస్ వీ డిడ్ లైవ్ షూటింగ్ అండి. ఆల్ ద కంపోజర్స్ ద ప్లేయర్స్ వేర్ ఫ్రమ్ రహమాన్ చూపండి. అండ్ మీకు అంత డెప్త్ ఉంటుందండి బీజిఎంలో. అండ్ ఈచ్ రీల్ అట్లీస్ట్ 500 నోట్స్ ఉంటాయండి, విచ్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్. మలాంటి మూవీకి చాలా పెద్ద అండి, పెద్ద పెద్ద సినిమాలకు ఉండేది. సో అంత డెప్త్ ఉంటుంది మీకు బీజిఎం. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఫీల్ ఆన్ ద స్క్రీన్ ఓన్లీ. యు లవ్ ఇట్, యుల్ ఫాల్ ఇన్ లవ్ విత్ కంపోజర్. అన్నమయ్య కీర్తన, తందనాన, దానికి డెత్, దానికి డెత్ బీట్ యాడ్ చేశాడు చూసి అసలు అసలు పాథోస్ అని కూడా చెప్పలేము అది. అది దట్ కమ్స్ అట్ అ వెరీ క్రూషియల్ జంక్షన్ ఇన్ ద మూవీ అండ్ ఎలివేట్స్ ఇట్ లైక్ ఎనీథింగ్. ఆ ఫ్యూజన్, ఆ ఫ్యూజన్ డెత్ బీట్ అంటాం, దట్ డెత్ బీట్ అన్నమయ్య యాడ్ చేసి కంపోజ్ చేస్తున్నాడు. అన్నమయ్య కీర్తన ఆ సౌండింగ్ లో వింటామని అసలు కదా, గూస్ బంప్స్ లాగా అట్లా ఉన్నాయి మూవీలో. యుల్ it will elevate more and content batti dani chuste chocolate boy untadu nannu kuda iskellandi anseyaru nenu kuda chustanu chudandi nan actors ni entertainment just feel that experience dubbing work chusam kani okati untadu kada watching the final version adantha chuddam anedi. So what about the other technicians, migitha vallu inta best team ki migitha technicians evaru? Already we talked about Krishna Swarbandi. Start from Sampath Nandi garu. సంపత్ గారు ఇస్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ మూవీ. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, తను కథ, సంపత్ గారి కథ, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ ఇచ్చారండి. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్, నెవర్ సీన్ ఆన్ ఇండియన్ స్క్రీన్. వన్స్ అగైన్ ఐమ్ సేయింగ్ దట్. సరే, మీరు చాలా ఇంటర్వ్యూస్లో ఏమో ఆడి చెప్పారు ఇంతకు ముందు, ఇప్పుడు మన తెలుగులో ఎలాంటి సినిమా కూడా రాలేదని కూడా చెప్పారు. ఇండియన్ స్క్రీన్ లేదండి ఈ కాన్సెప్ట్ అనేది. దట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్ ఏంటని. నో, ది ప్రాబ్లమ్ ఇస్ ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్, బట్ వీ ఎలివేటెడ్ దట్ ఇన్ అ వే విచ్ నెవర్ నో వన్ హ్యాస్ సీన్ బిఫోర్ ఆన్ ది ఇండియన్ స్క్రీన్. అని ఆ థాట్ రావడం సంపత్ గారికి, ఐ మీన్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండి. ఆ పాయింట్ నాకు పిచ్చ పిచ్చ నచ్చేసింది. అందుకొచ్చి లెట్ మీ బీ దిస్ మై డెబ్యూ మూవీ అని చెప్పేసి అలా తీసుకున్న సినిమా అండి అది. సో యా, సంపత్ గారు యాజ్ ఇట్ ఈస్ అండ్ రాజేంద్ర గారు ఆ విజన్కు ప్రాణం పోసారండి. తను బ్యాకప్ చేసి ఇదే స్క్రిప్ట్ ఇచ్చేస్తాను, ఇంకో స్క్రిప్ట్ వద్దు, సంపత్ గారు వేరే ఐడియా చెప్పారు, నేను వేరే ఐడియా పిచ్ చేశానండి. కమర్షియల్ స్క్రిప్ట్ ఇచ్చాను, వద్దు నాకు ఈ సింబానే కావాలన్నారు. తర్వాత ఈ మళ్ళీ కృష్ణ సార్ గురించి మాట్లాడడం, ఇంకో వ్యక్తి గురించి మాట్లాడండి, డిఓపీ కృష్ణ ప్రసాద్ గారు అండి. హీ వాజ్ డార్లింగ్ అండ్ హీ వాజ్ సో సెన్సిబుల్ అండి. అండ్ చాలా పేషెన్స్. ఎన్ని జుగాడు షార్ట్స్ చేస్తామండి మేము వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్. చాలా తొందరగా అడాప్ట్ అవుతాడు అండ్ ఎమోషన్ పట్టుకుంటాడు, ఎమోషన్ పట్టుకుంటాడు. నాకు ఆ కెమెరామెన్ కాదు, ఎమోషన్ పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్, బికాస్ టెక్నీషియన్ షుడ్ నెవర్ బీ బియాండ్ ద సినిమా అండి. ఇట్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ ద సినిమా. సో ఈరోజు అలాగే అండి, కృష్ణ సౌరభ్ కానీ లేదంటే కృష్ణ ప్రసాద్ కానీ ఆర్టిస్ట్ కానీ, దిస్ ఆల్ టీమ్ వర్క్ అండి. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ టీమ్ అండి, టు బి ఫ్రాంక్. ప్లీజ్, ఐ హోప్ ద ఆడియన్స్ విల్ కనెక్ట్ టు దట్ ఎమోషన్ అండ్ ఎవ్రీథింగ్. సరే రాజేంద్ర గారు, అంటే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి ఏంటంటే అందరు ఇదే మాట చెప్తున్నారు. అంటే ఇంక ఏ ప్రొడ్యూసర్ అయినా మనకి పెట్టిన తర్వాత ఎంత డబ్బులు అవుతుందా, ఏం చేద్దామా, ఎంత కమర్షియల్ పాయింట్ ని పట్టుకుందామా, సక్సెస్ చేసేసుకుందామా, ఈ థాట్ లోనే జనరల్లీ ఉంటారు. ఏ ప్రొడ్యూసర్ లాస్ అవ్వాలని ఎవరు అనుకోరు, ఏ బిజినెస్ అయినా కూడా. సో మీరు అంటే మిగతా వేరే మూవీస్ చెప్పినా కూడా నాకు ఇదే కావాలి, నేను దీని మీదే ఇన్వెస్ట్ చేస్తాను అని, ఏంటి అంత పర్టికులర్ గా మిమ్మల్ని చెయ్యాలని అనిపించింది, ఏంటి? కథే కదండి, కథ ఆఫ్ కోర్స్ కొత్తగా చూపించాలనే సంపత్ నంది గారు రాసిన కథ. దానికి ఎవరైతే మనకు ఆర్టిస్టులు, మనం అనుకున్న కథని కూడా ఆ చెప్పే, అది కూడా చెప్పే విధానం కూడా ఉంటుంది. ఎవరు చెప్తే ఆడియన్స్కు అట్రాక్టివ్ ఉంటుంది, ఎవరు చెప్తే గట్టిగా వింటారనే దాంట్లో పక్కనే పెట్టుకుని చెప్పొచ్చు కదండి, ఎవరు చెప్తే, ఎవరు చెప్తే కథ గట్టిగా వెళ్తుందో. ఇప్పుడు మీరు మురళి గారిని అడిగారు థ్రిల్లర్ థ్రిల్లర్ అని, ఇప్పుడు మేడం గారు చెప్తారు, వారి నోటితోటి వినండి ఎంత బాగుంటుందో. మన మూవీ ఏం థ్రిల్లర్ మేడం? సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. చూసారా, ఇప్పుడు సైఫై క్రైమ్ థ్రిల్లర్. ఇలాంటిది మీరు ఎన్నో ఇంటర్వ్యూ చేసి ఉంటారు, ఎన్నో సినిమాలకు వెళ్ళి ఉంటారు, వచ్చిందా మన ఇండియన్ స్క్రీన్ మీద?
అదే అండి, అదే అడుగుతున్నారు. సో కూడా చాలా ఇంటర్వ్యూస్ చెప్పారు, అంటే మనం ఇప్పటికి పెద్ద సినిమాలు వస్తున్నాయి, ఆ స్క్రీన్ ప్లే గురించి అనుకుంటే అంత కాన్ఫిడెంట్గా ఆయన. సో ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఇట్లాంటి సినిమా రాలేదు అని చెప్పి క్లియర్ చెప్తున్నారు. కాన్ఫిడెంట్గా మీరు ఇప్పటి వరకు కథ కొన్ని అడుగుతున్నారు, సినిమాకు లొకేషన్స్ చాలా ఖర్చు పెట్టి సెట్ వేసాం. ఎక్కడ సార్? హైదరాబాద్లోనే. ఓకే. సెట్ వేసి అక్కడ చాలా రోజులు 15-20 డేస్ కూడా షూట్ చేశాము. చాలా ఖర్చు బడ్జెట్ల గురించి అడిగితే చెప్తారో చెప్పారో అని. బడ్జెట్ అవసరం లేదు, చాలా ఖర్చు పెట్టాము సినిమాకి. ఇంకా మీరు అందరు తెలుస్తారు కానీ అందరు పెద్దవాళ్ళే, వాళ్ళకి తగ్గట్టుగా సినిమా ప్రెజెంట్ చేసిన సంపదనంది గారు ఫస్ట్. చాలా తన ఇంతముందు తీసినవన్నీ పవర్ఫుల్ కథలు. తను నేను ఇద్దరం కలిసి చేశామంటే ఒక్క ఊరు వాళ్ళం చేశామంటే ఎంత బాగుంటుందో, ఎంత కనెక్ట్ అవుతుందో అనేది మీరు దాన్ని ఊహించుకోవచ్చు. అలాగే అందరు ఇప్పుడు మా వశిష్ట గారు, అనుసూయ మేడం గారు, ఇంకా గౌతమి గారు, శ్రీనాథ్ మాగంటి మొన్ననే హిందీలో కూడా ఎన్మెల్లో చేశారు, అనుష్ కుర్విల్లా గారు. ఈ జగత్ బాబు సార్ గురించి మీకు తెలుసు, జగత్ బాబు గారు సార్ ఫస్ట్ కథ చెప్పగానే అప్పటికప్పుడే ఓకే చెప్పేశారు. అంటే చాలా కనెక్ట్ అయింది, అందరికి అలా కనెక్ట్ అయిపోయి వీళ్ళందరూ చాలా సినిమాలు చేసిన వాళ్ళు. దీంట్లో ఇంకా చాలామంది కబీర్ సింగ్ గారు, కబీర్ సింగ్ గారు అయితే తను మీరు ఎప్పుడు ఎన్ని పనులను వదిలేసుకొని ఏ ఇంటర్వ్యూ గెలిచినా ఏ ఫంక్షన్ గెలిచినా పరిగెత్తుకొని వస్తున్నారు, అందరూ ఈగల్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. సార్ ఇది ఫస్ట్ నుంచి కూడా మనం వింటున్నప్పటి నుంచి కూడా ఒక ఫస్ట్ మెసేజ్ ఓరియంటెడ్ ఏమో అది ఇది అనుకున్నారు, బట్ కాదు, క్రైమ్ థ్రిల్లర్ బాగా ఎంజాయ్ చేస్తారు, జబ్దా సీట్ కూర్చొని ఎంజాయ్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. అంటే ఎందుకు ఒకవేళ జనరల్లీ ఒకవేళ మెసేజ్ ఓరియంటెడ్ ఇవ్వాలి దీంట్లో, ఈ క్రైమ్ థ్రిల్లర్లో ఈ పార్ట్ని ఎందుకు ఇన్వాల్వ్ అంటే కలిపి తీసి చూపించాలి అని అనిపించింది? సింపుల్ థింగ్, వెన్ యూ సే సంథింగ్ నైస్ ఇన్ ఎ నైసర్ వే, పీపుల్ డోంట్ లిసన్. ఓకే, ఇట్ హాస్ టు బి హార్డ్ హిట్టింగ్, ఇట్ హాస్ టు బి హార్డ్ హిట్టింగ్, వాట్ ఎవర్ యు డు. అదే చెప్తే అంతే, ఇప్పటికీ చాలా మంది చెప్పి చూసారు మళ్ళీ అదే సుద్ది కొడుతున్నారు అంటారు, అది కాదు మేము చెప్పేది. దాట్స్ ద నార్మ్ ఆఫ్ ద సొసైటీ మ్యామ్, వి కాంట్ డు మచ్ అబౌట్ ఇట్. బట్ వెరీ ఫ్యూ పీపుల్, వెరీ ఫ్యూ మనం ఇంటా ఇస్తాం లెక్చర్స్, బట్ గెట్స్ ద అటెన్షన్ మోర్ దాన్ దట్ ఆఫ్ సో వెరీ ఫ్యూ పర్సన్, బట్ మేజర్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ దే లిజన్ ఇన్ హార్డ్ హిట్టింగ్ వే. సో ఒక మంచి మెసేజ్ ను ఎంత హార్డ్ హిట్టింగ్ గా చెప్తే అంత బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్పిన కథ అనేది. ఎలాంటి సినిమాలు హిట్ చేస్తున్నారు, ఈ సినిమా చేయకపోతే కొట్టేస్తాం. సోషల్ రెస్పాన్స్ మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, మూవీ సోషల్ రెస్పాన్సిబిలిటీ, మూవీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఉండాలి, మూవీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. వావ్, అట్లా తీసుకోవడం కూడా గొప్ప విషయం, దాన్ని తీసుకొని ముందుకు రావడం. దిస్ మూవీ, సో ఇట్ హస్ టు బి ద గో ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎవరీ టెక్నీషియన్, ఎవరీ ఆర్టిస్ట్ షుడ్ కాంట్రిబ్యూట్ టువర్డ్ సంథింగ్, టువర్డ్ సొసైటీ అనే రెస్పాన్సిబిలిటీ. వి హావ్ టు బి రెస్పాన్సిబుల్ టు సొసైటీ, దట్స్ వాట్ వి. సో ఆన్ దిస్ నోట్ అందరూ వెళ్ళి థియేటర్స్ కి వెళ్ళి 9th న సినిమా చూడండి, ఒక మంచి కాజ్ ఉండబోతుంది, అలాగే మంచి పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, డెఫినెట్ గా డిసప్పాయింట్ చేయదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్, మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.